హాయ్ హలో నమస్తే, నేను మీ ఆకాశ రమణ. తెలంగాణలో కొత్తగా టీఆర్ఎస్ పేరుతో పార్టీ రాబోతోందా? బీఆర్ఎస్ను ఓడించడమే ఈ పార్టీ లక్ష్యమా? టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ వస్తుందంటూ ఇటీవల వచ్చిన వార్తలు సంచలనంగా మారాయి. కొత్త టీఆర్ఎస్ వెనుక ఓ ముగ్గురు నేతలు ఉన్నారని, ఆ పార్టీ ఏర్పాటుకు వాళ్లే కారణమని తెలుస్తోంది. టీఆర్ఎస్ ఏర్పాటుతో బీఆర్ఎస్కు నష్టం తప్పదా? ఈ ఆలోచన తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మలుపు తీసుకురాబోతోందో అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్ గతేడాది అక్టోబర్లో భారత రాష్ట్ర సమితిగా మార్చారు. దీంతో టీఆర్ఎస్ పేరు మనుగడలో లేకుండా పోయింది. తెలంగాణ ప్రజలకు ఆ పార్టీ పేరు సుపరిచితం. గులాబీ పార్టీ బీఆర్ఎస్గా మారడంతో ఆ పార్టీ తెలంగాణ సెంటిమెంటుకు దూరమైందని ఆ నేతలు భావిస్తున్నారు. ఇప్పుడు దీన్నే ప్రధాన అస్త్రంగా చేసుకున్నారన్న టాక్ నడుస్తోంది. బీఆర్ఎస్ పేరు ఇంకా ప్రజల్లోకి పూర్తి స్థాయిలో వెళ్లనందున టీఆర్ఎస్ అనే భావంతోనే ఉన్నారని, ఆ పేరే ఎన్నికల్లో బాగా కలిసొస్తుందని కొత్త పార్టీ పెట్టాలనుకున్న వారి ఆలోచన. ఇప్పుడు దాన్ని వాడుకుని ఎన్నికల్లో సీట్లు గెలవడానికి రంగం సిద్ధం చేస్తున్నారని సమాచారం. తెలంగాణ రాజ్య సమితి, తెలంగాణ రక్షణ సమితి, తెలంగాణ రైతు సమితి తదితర పేర్లతో ఓ కొత్త పార్టీని నెలకొల్పేందుకు కొద్దిమంది సీనియర్లు లోతుగా చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మరోవైపు టీఆర్ఎస్ పేరుతో పార్టీ పెడుతున్న ముగ్గురు నేతలు ఎవరన్న దానిపై ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వారిలో ఒకరని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్కి దూరంగా ఉంటున్న ఆయన ఆ పార్టీ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పొంగులేటి బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది, కానీ ఆగిపోయారు. తర్వాత షర్మిల పార్టీలో చేరుతారన్న చర్చ జరిగింది, ఆయన ఖండించలేదు. మరోవైపు ఏపీలో పలు కాంట్రాక్టులు ఆయన సంస్థకు లభిస్తున్నాయి. దీంతో ఆయన మార్గం ఏమిటన్న దానిపై స్పష్టత రాలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ పేరుతో పార్టీ పెట్టాలని నిర్ణయించుకుని అంతర్గతంగా కసరత్తు చేశారని అంటున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డితో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఈటెల రాజేందర్ కూడా కలవచ్చని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ఉద్యమకారులే కాదు, టీఆర్ఎస్ పార్టీలో ఉండి అవమానాలకు గురై బయటకు వచ్చారు. ఈటలైతే తాను రాలేదని బయటకు గంటేశారని చెప్తూ ఉంటారు. ఈటల రాజేందర్ ఇష్యూ జరుగుతున్నప్పుడు కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఉందన్న ప్రచారం కూడా జరిగింది. కొత్త పార్టీ పెడితే వర్కౌట్ అవదన్న ఆలోచనతో విరమించుకున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పుడు బీజేపీలో ఆల్ ఈజ్ నాట్ వెల్ అన్నట్టు పరిస్థితి ఉంది. బయట నుంచి వచ్చిన నేతలు అందులో ఉండలేకపోతున్నారని రాజకీయ వర్గాల్లో టాక్. కేసీఆర్ను గద్దెదించడమే వీరి లక్ష్యం. అందుకే అసమ్మతి నేతలంతా బీజేపీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీలో యాక్టివ్ పార్ట్ తీసుకోవచ్చని అంచనాలు వేస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యమకారులకు న్యాయం జరగలేదన్న ఓ అసంతృప్తి ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పేరే లేదు. పైగా ఉద్యమకారుల్లో కొండా విశ్వేశ్వరరెడ్డికి, ఈటెల రాజేందర్కు పట్టు ఉంది. ఇతర పార్టీల్లో చేరితే ఉద్యమకారులు వారి వెనక నడవకపోవచ్చు, కానీ సొంతంగా తెలంగాణ సెంటిమెంట్ పేరుతో టీఆర్ఎస్ పెడితే వారి వెంట వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అందుకే వీరి పేర్లు కొత్త పార్టీ విషయంలో తెరపైకి వచ్చేసరికి సంచలనం అవుతోంది. వీరితో పాటు మరికొందరు కీలక నేతలు ఈ కొత్త పార్టీ ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. ఈసారి టిక్కెట్ రాదనే అనుమానం ఉన్నవారు, పార్టీలో తగిన గౌరవం ప్రాధాన్యత లేదనే అసంతృప్తితో ఉన్నవారిని కొత్త పార్టీలోకి ఆహ్వానిస్తారని తెలిసింది. కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ త్వరలోనే పూర్తవుతుందని, ఎన్నికల నాటికి టీఆర్ఎస్ అనే పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నట్లు టాక్. ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసి ఫలితాల తర్వాత చక్రం తిప్పవచ్చనేది వారి ఆలోచన అని చర్చ నడుస్తోంది. కొత్త పార్టీ వెనుక కీలకంగా వ్యవహరిస్తున్న పలువురు నేతలు గ్రామం మొదలు జిల్లా స్థాయి వరకు రాజకీయంగా అంగబలం, ఆర్థిక పరిపుష్టి ఉన్నవారేనని సమాచారం. మరికొన్ని రోజుల్లో ఈ పార్టీకి సంబంధించిన వివరాలు వెలుగులోకి రానున్నాయి. టీఆర్ఎస్ పార్టీ అంటూ తెరపైకి వచ్చి ప్రజాదరణ ఉన్న నేతలు నాయకత్వం చేపడితే బీఆర్ఎస్కి చిక్కులు తప్పకపోవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనికి కారణం తెలంగాణ సెంటిమెంట్ ప్రజల్లో చెరపలేనంతగా పెనవేసుకుపోయింది. 4-5% ఓట్లు కొత్త పార్టీకి వెళ్లినా బీఆర్ఎస్కు కోలుకోలేని దెబ్బ తగులుతుందన్న అంచనాలున్నాయి.